వినియోగదారులు ఏదైనా వస్తువు కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు పొందాలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ అధ్యక్షులు ఎస్ రామానురాజు స్వామి పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ అధ్యక్షులు ఎస్ రామానుజ స్వామి ప్రతినిధులు దేవ సాంబమూర్తి, కె రామరెడ్డి, అనితారెడ్డి తదితరులు పాల్గొని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో వినియోగదారులు తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలి అనే అంశంతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు రామానుజన్ స్వామి, అనితారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులు హక్కులను పొందేందుకు తాము కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు తీసుకోవాలని అన్నారు. తమ సంస్థ ద్వారా అనైతిక వ్యాపారులను నిర్వహిస్తున్న సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు విషయంలో మోసపోతే తమ సంస్థను సంప్రదించాలని కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. మోర్ షాపింగ్ మాల్ ఉంటుంది చూసారా, మోర్ షాపింగ్ మాల్లో అక్కడ ఉండే దాన్ని ఏంటంటే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటారు చట్టంలో. అంటే నిజాయితీ లేనటువంటి వ్యాపారం అనమాట. అక్కడ 20% ఈ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ అని పెడతాడు. 80 రూపీస్ ప్రోడక్ట్ ఏదైతే ఎంఆర్పి ఉంటుందో మేము ఇక్కడ మీకు 58 రూపీస్కి మాత్రం సేల్ చేస్తున్నాం అని చెప్పేసి ఇది పెడతాడు, అది పెడతాడు. పెట్టిన తర్వాత బిల్లింగ్ మాత్రం 90 రూపీస్ పడుతుంది. అది ఎవరో కూడా కన్స్యూమర్స్ అబ్జర్వ్ చేయరు. ప్రతి ప్రొడక్ట్లో ఇంచుమించుగా ఒక 5000 రూపాయలు వాళ్ళు పర్చేజ్ చేశారంటే దానిలో చీట్ చేసిందే 1000 రూపీస్ ఉంటుంది అనమాట. తర్వాత ఏవైతే కోర్స్ ఉంటాయో కోర్సులో కూడా చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. నేనే సఫర్ అయ్యాను అనమాట. బెంగళూరు షాపింగ్ మాల్లో ఒకసారి నేను సఫర్ అయ్యింది ఏంటంటే 36 రూపీస్ 100 గ్రామ్స్ ఉండేటువంటి జీరా 360 రూపీస్ బిల్లు పడింది. అంటే దీన్ని బట్టి అక్కడ కూడా నేను మొత్తం మార్కెట్ టోటల్ బిల్లింగ్ అంతా స్టాప్ చేయించి టోటల్ ప్రజల బాధ్యత కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల్లో ఒక 6 నెలల్లోపే 100 అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించాము. 100కు పైగా అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించాము. కాకపోతే ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలని చూస్తున్నాం. అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కూడా మా గళానికి మీ కలం గనుక తోడైతే ఖచ్చితంగా మనం వినియోగదారులని మేల్కొల్పే దిశగా మనం ప్రయాణం చేయొచ్చు. ఎందుకనంటే చాలా అంటే చాలా మోసపోతున్నారు. ఒక గుండు సూది నుంచి మొదలు పెడితే మనం ఏరోప్లైన్ చేసే అంత వరకు కూడా నాణ్యత లోపాలు ఏవైతే ఉన్నాయో మనం కొన్నామో అవన్నీ కూడా వాళ్ళకి వినియోగదారులు ఎలా తీసుకోవాలనేది వాళ్ళకి తెలిసి ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవేర్ చేయాల్సింది ఏంటి అని అంటే రసీదు తీసుకోవాలి, గ్యారంటీ కార్డ్, వారంటీ